అసురగురు వన్ అవర్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ రన్ టైంతో విక్రమ్ ప్రభు గారు హీరోగా టూ థౌజండ్ ట్వంటీలో తమిళ్లో రిలీజ్ అయ్యి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని ఇప్పుడు ది గ్రేట్ ఆహాలో రిలీజ్ చేశారు అస్సలు నీట్ చేయకుండా పాయింట్కి వస్తే స్క్రాప్ మూవీ గైస్ ఈ మహా మహాబోర్ గురు స్టార్టింగ్ ఒక్క రెండు దొంగతనాలు తప్ప మిగతాదంతా మిలో డ్రామాతో ఫర్గటబుల్ ఫిల్మ్ అనే చెప్పాలి తానక్కరన్ అనే పోలీస్ తో ఒక టాప్ సినిమా తీసిన విక్రమ్ ప్రభు గారు ఇలాంటి సినిమా అప్పట్లో అంటే కష్టమనే చెప్పాలి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో చోట హీరోయిన్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్పోజింగ్ ఉంటుంది అది తప్ప మిగతాదంతా చూడొచ్చు బేసిక్ స్టోరీ ఏంటంటే స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్లోనే మూవింగ్ ట్రైన్లో హీరో దొంగతనం చేసి డబ్బులు కాజేస్తాడు అసలు ఎందుకు దొంగలిస్తున్నాడు పోలీసులకు దొరికాడా లేదా ఏం జరిగింది అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ అయితే ఒక్క దొంగతనాల డిజైన్ అంతే ఇక మిగతా అవన్నీ మైనస్లే ఫస్ట్ హాఫ్లో ధూమ్ టూ రేంజ్లో దొంగతనాలు చూపిద్దాం అనుకున్నారు కానీ దోమం సినిమా లాగా ఎండేది అప్పటి చూస్తే రేంజ్లో ఫ్లాష్ బ్యాక్ అనుకున్నారు సింగమ్మ టు త్రీ రేంజ్లా మారింది ఫ్లాష్ బ్యాక్లో హీరో ఫ్రెండ్ హీరోకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడనే దానికి వాళ్ళు చూపించిన రీజన్ అయితే ఇదేం కర్మరా బాబు అనిపించింది బాబు గారు కామెడీ వర్కౌట్ అవ్వలేదు తెలుగులోకి డబ్ చేసిన సాంగ్స్ ఏం బాగోలేదు హీరోని పట్టుకోవడానికి ఏవో చిన్న క్లూజ్ దొరికినట్టు సుబ్బరాజ్ గారు మాట్లాడతారు చూడండి ఎవరు రాశారే కానీ పెద్ద దండం మిలో డ్రామాతో కూడిన ఫోర్స్డ్ లవ్ స్టోరీ హీరోయిన్ బాగుంది కానీ ఓవర్ యాక్షన్ చేయించారు లాస్ట్కి ఒక పోలీస్ హీరోతో అలా బిహేవ్ చేసి ఛాన్స్ ఇవ్వడం అస్సలు ఓవర్ త టాపు ఇంకా ఎన్నో సినిమాల్లో చూసినా లాస్ట్ డ్రామానే ఎందులో కూడా ఉంది పూర్ ప్రొడక్షన్ వాల్యూస్ సో ఫైనల్గా మూవీ అడిక్ట్ ఏంటంటే ఫర్గటబుల్ ఫిల్మ్ అండి పర్లేదు వన్ వాచ్ వాచ్బుల్ అని కూడా చెప్పలేను ఇట్స్ ఫర్గటబుల్ ఫిల్మ్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ టూ బై ఫైవ్ మీ కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ